కా ఏడుకొచ్చిండంటే ఇక్కడ బీసీల కాడికి వచ్చిండు కథ ఇప్పుడు యాభై నుంచి అరవై శాతం ఉన్న బీసీలు ఏం చేస్తున్నారు బీసీలు మీ గురించి మీరు మాట్లాడుకోవాలి మీ గురించి మీ లెక్క తేలాలని చెప్పేసి ఇప్పుడు కాకా వచ్చిండు కథ ఇక మరోవైపు మొన్న మొన్నీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడ ఎల్బీనగర్లో మాట్లాడుతూ కులం కాదు గుణం ఉండాలి అంటున్నాడు బీసీల విషయంకి వచ్చినప్పుడు కులం కాదు గుణం ఉండాలి అంటున్నాడు అంటే బీసీలు కులం అంటే గుణం లేనివారన్నట్టు ఆయన ఉద్దేశంలా కాబట్టి బీసీ సమాజమ్మా ఒక్కసారి ఆలోచించండి అంటే గుణం లేదు అని చెప్పేసి కులం కాదు గుణం ఉండాలంటే దాని అర్థం ఏంటి ఏందండి అంటే బీసీలకు గుణం లేదన్నట్టు అర్థం అంటే బీసీలు మనుషులు కాదు బీసీలు అంటే అసలు యాక్చువల్గా లెక్క లేదు కాబట్టి మరి బీసీలు ఎందుకు కోట్లు వేయాలి ఒక్కసారి సోయి తెచ్చుకొని ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ బీసీలారా మేల్కోవాలి దీనిపైన నిరసన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కులం కాదు గుణం ఉండాలంటే గుణం లేదనట వీళ్లకు అంటే బీసీలకు గుణం లేదన్న ఆ మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో అర్థమైంది దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి బీసీ సమాజానికి అంటే కులం కాదు గుణం ఉండాలి అంటే ఆయనకే గుణం ఉన్నది ఇక మొత్తం ఇక వాళ్ళు తోపు తురుముఖులు ఇక మొత్తం మొత్తం మునగాళ్ళు అంటే క్యాస్ట్ వేడ్గా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు మేము మంచోళ్ళము గొప్పోలము మీరు లంగలు దొంగలు అనేటువంటి మాటను ఆయన చెప్తున్నాడు చెప్పకుండానే చెప్తున్నాడు కులం కాదు గుణం ఉండాలంట కాబట్టి దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక ఇప్పుడు ఇలా గుర్తుకొచ్చింది కులగణన చేపట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటే నిజంగా ఒకవేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏం చేసిండు కులగణన చేపట్టి అక్కడ ఎస్సీలు ఎంతున్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు తర్వాత మిగతా అగ్రవర్ణాలు ఎంత ఉన్నారు ఇది అంతా కూడా లెక్క అంతా కూడా తీసిండు అరవై మూడు శాతం బీసీలు ఉన్నట్టుగా అక్కడ బీహార్లో తేలిపోయింది తేలిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి కనీసం దాని గురించి మాట్లాడతాడు కాక ఇయ్య నిన్న మాట్లాడిండు ఏమని మాట్లాడిండు యాభై నుంచి అరవై శాతం ఇట్లా ఉటినే ఉంటే కాదు మనం మనం కొట్లాడాలి కట్లేయాలి అని చెప్పేసి ఇప్పుడు కథలు చెప్తా ఉన్నాడు నోటిఫికేషన్లకు సంబంధించి కేటీఆర్ అంటా ఉన్నాడు ఏమంటున్నాడు కేటీఆర్ ఇక క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అక్కడ టీఎస్పిఎస్సీల తప్పులు జరిగిన మాట వాస్తవమే పొరపాటు జరిగింది అంటే ఇక మనం మేము అంత ఇక ఎడి ఎర్రిపప్పులమ్మిగా మేము నువ్వేం చెప్తే అది మేము వినుకుంటా గొర్రెలు లెక్క తలకాయ ఊపాలన్నట్టు ఇన్ని రోజులు పది సంవత్సరాల నుంచి మోసం చేసి దగా చేసి నాశనం చేసి నిరుద్యోగుల జీవితాలను మొత్తం ఆడుకొని నిరుద్యోగులు నిండా ముంచి వాళ్ళ జీవితాలతో రెండు తరాలను మొత్తం కూడా నాశనం చేసి ఇయ్యాలా టీఎస్పిఎస్సీల లోపాలు ఉన్నమాట వాస్తవమేనంట కాబట్టి నిరుద్యోగులారా ఎందుకనంటే మీ సత్తా ఏందో అర్థమైపోయింది మీ సత్తా ఏందో అర్థమైపోయింది కాబట్టి ఇవన్నీ కూడా పొల్లి మాటలని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ క్యాలెండర్ గురించి మాట్లాడతాడు ఇవాళ ఏది నోటిఫికేషన్ల గురించి మాట్లాడతాడు ఇవాళ అవకతవకల గురించి మాట్లాడతాడు నిన్న మొన్న ఎక్కడెప్పుడు కూడా ఈ పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి దోపిడీకి సంబంధించి దౌర్జన్యానికి సంబంధించి నిరుద్యోగులు అన్యాయం అయిపోతా ఉంటే కనీసం ఒక్కడు మాట్లాడలే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగుల గురించి కాబట్టి మీ సత్తా ఏందో అర్థమైంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు బీసీలారా మీరు కూడా ఆలోచించండి ఎందుకనంటే మనం ఆలోచించకపోతే ఇంకా మీ మొత్తం కూడా నాశనం అయిపోతాం మొత్తం మీ అంటే ఎవరైతే వాళ్ళ జాతి గురించి ఆలోచించారో వాళ్ళ జాతి అంతరించిపోతుంది అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ చెప్తాడు అంటే ఏమంటా ఉన్నాడు కులం కాదు గుణం ఉండాలంట అంటే అక్కడ ఏది మధుయాస్కి వెళ్ళబడతా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏది బీసీ ఉన్నాడు ఎక్కడ ఎల్బీ నగర్లా కాబట్టి కులం కాదు గుణం ఉండాలంట ఇక గుణం ఉన్నది ఇక వీళ్ళే తురుం కాళ్ళు ఈళ్ళే మొత్తం గుణంలా మంచి మునగాలన్నమాట అర్థం చేసుకోరీ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది లెక్క కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంది ఈవేళ మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కులాల గురించి తర్వాత బీసీలకు యాభై నుంచి అరవై శాతం ఉన్నారు మీరు అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ వాళ్ళు గుర్తుకొచ్చిందా పది ఏళ్ళు అయినాక ఎన్న బీసీలకు కేటాయించినటువంటి ఏది పర్సెంటేజ్ చూపి ఒకసారి దాని గురించి మాట్లాడతావా మొత్తం అంటే ఈ పది సంవత్స తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్లో పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు బీసీల కేటాయించింది ప్రభుత్వం ఏది తెలంగాణ ప్రభుత్వము రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించింది బీసీల కోసం పద్దెనిమిది లక్షల కోట్లలోని వాటా ఎంత ఒక్కసారి ఆలోచించుర్రీ అరవై శాతం ఉన్నటువంటి బీసీలారా ఒక్కసారి మేల్కొంటే మనము ఈ కథ అర్థమవుతుంది మరోవైపు అక్కడ సంగారెడ్డిలో భారత్ అంట కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించారు తర్వాత అక్కడ కి అక్కడ ఏది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు మొత్తం మీద ఈ ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి మాట మరోవైపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా దూకుడు పెంచుతూ ఉంది అంటే ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉంది కాకపోతే ఏంటంటే నమ్ముతలేరు ఇప్పుడు మీరు చేసినటువంటి దురదృష్టం ఏంటి అంటే ఒక రకంగా సూసైడ్ చేసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూసైడ్ చేసుకుంది చెప్పేసి ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది నిజంగా ఒకవేళ అలాగే కనుక కొనసాగింటే బండి సంజయ్ కనుక అధ్యక్షంగా కొనసాగి తర్వాత నిజంగా అక్కడ ఎవరైతే లిక్కర్ స్కామ్లో దొంగలుగా తేలినరో వాళ్ళ వాళ్ళ పైన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దూకుడు పెంచుతా ఉంది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కొనసాగుతా ఉన్నాయి తర్వాత నిన్న మల్లికార్జున ఖర్గే వచ్చిండు తర్వాత ఇవాళ రేపు ఇక్కడ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా పర్యటనలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అటు విజయనగరంలో జరిగినటువంటి రైలు ప్రమాదంలో పద్నాలుగు మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది మరో వంద మంది పైగా గాయపడ్డరు కేరళలో ఒక అగ్ని ఒక బాంబు పేలుళ్ళు కూడా జరిగినాయి దానికి సూత్రధారి కూడా ఒకటి అని చెప్పి అంటున్నాడు వాడు నిజమో కాదు తెలియదు కానీ ఇద్దరు అక్కడ ఒక క్రైస్తవ మందిరంలో జరిగినటువంటి పేలుళ్ళలో ఇద్దరు చనిపోయినరు ఇంకొక యాభై రెండు మంది గాయపడ్డట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం కూడా ఒక రాజకీయ పరిణామాలన్నీ మారిపోతూ ఉన్నాయి ఈ పంచతంత్రం పంచతంత్రం అంటే ఈ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ వేడి మాత్రం రగులుతూ ఉంది కానీ బీసీలు సోయి తెచ్చుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకోవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇక మార్నింగ్ న్యూస్ లో ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం మళ్ళీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆరు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు మొత్తం క్లీన్ సిప్ చేసేసింది భారత్ జట్టు మొత్తం గెలిచి వంద పరువుల తేడాతో ఇంగ్లాండ్ మీదనే అంటే ఇంగ్లాండ్లోనే ఆటో స్టార్ట్ అయింది క్రికెట్ ఏడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది ఇంగ్లాండ్నే కథం చేసి పడేసింది మన భారత్ ఇక సెమీస్ కు భారత్ వన్ డే వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా ఆరో విజయంతో సిక్సర్ కొట్టింది ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇండియా వంద రన్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చిత్తు చేసింది ఆరో విజయంతో పాయింట్స్ టేబుల్లలో మళ్ళీ టాప్ ప్లేస్కు వచ్చి సెమీఫైనల్ ను దాదాపు ఖాయం చేసుకుంది ఈ మ్యాచ్లో మొదట ఇండియా నిర్ణీత యాభై ఓవర్లలో రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఇక రోహిత్ శర్మ ఎనభై ఏడు పనులు పరుగులు చేసిండు సత్తా జాటిండు ఇక చేజింగ్ లో మహమ్మద్ షమి నాలుగు వికెట్లు తీసి ఇరవై రెండు పరుగులు ఇచ్చిండు ఇక జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసి ముప్పై రెండు పరుగులు ఇచ్చిండు దెబ్బకు ఇంగ్లాండ్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఇరవై తొమ్మిది రన్స్కే కి ఆల్అౌట్ అయి ఓడిపోయింది టోర్నీలో ఐదో ఓటమితో చివరి ప్లేస్ కు పడిపోయింది ఇంగ్లాండ్ ఇక రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది మొత్తం మీద భారత్ కు భారత్ సెమీస్ కి ఖరారైనట్టున ఓకే అయిపోయింది ఇక ఉంటే కేసీఆర్ లూటీ సర్కార్ మిగులు రాష్ట్రాన్ని ఇస్తే ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కుప్ప చేసిండు మల్లికార్జున ఖర్గే చెప్తా ఉన్నారు మొత్తం కూడా కేసీఆర్ ఏం చేసినట్టూటీ సర్కార్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్కామ్ బిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలి మోడీ కేసీఆర్ ఒక్కటై కాంగ్రెస్ బంగారు తెలంగాణ అని చెప్పి బెల్టుల తెలంగాణ చేసిండని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు సంగారెడ్డి మెదక్ ఎన్నికల సభల్లో ప్రసంగం తెలంగాణ బిడ్డల ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే సీఎం కేసీఆర్ మాత్రం కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు తెలంగాణ రాగానే సోనియమ్మ ఇంటికి వెళ్లి కాళ్ళు మొక్కిన కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు రాహుల్ ప్రియాంక గాంధీలపై విమర్శలు చేస్తున్నారు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్తే కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు అని మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలు సభల్లో ఆయన ప్రసంగించారు ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ఇద్దరు ఒకటై కాంగ్రెస్ను భయపెట్టాలని చూస్తున్నారని కానీ తాము ఎవరికి భయపడబోమని మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు మొత్తం మీద ఎక్కడ మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసేసి చేసిండు కేసీఆర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక్కడ చూడరు ఒకసారి ఇప్పుడు బీసీలు గుర్తుకొస్తారు ఎందుకనంటే ఎవరైతే ఓట్లు అవసరం ఉంటాయో వాళ్ళు గుర్తుకొస్తారు గుర్తుపెట్టుకొని అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలి సూచన బీసీలు గెలవాలంటుండి ఇప్పుడు ఎన్నడ నన్నడ బీసీల గురించి మాట్లాడండి అయినా మాట్లాడు యాభై శాతం అరవై శాతం ఉన్నామని నరుకుడు కాదు చైతన్యం చూపాలని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు కేసీఆర్ మాట మీదనే ఉండడు మీరు బరాబర్ చైతన్యం చూపురిని ఎవడైతే బీసీలను అన్యాయం చేసిండో వాళ్ళని కథం చేసే కార్యక్రమం చేపట్టాలి ఎద్దు యవసం తెలవని రాహుల్ ధరణ్ణి రద్దు చేస్తామంటున్నాడు కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇచ్చే డికే శివకుమార్ శుద్ధులు చెప్తున్నాడు కాంగ్రెస్ తోళ్ళు కమ్యూనిస్టులు ఊళ్లను వల్లకాడు చేసిన పుణ్యానికి తెలంగాణ ఇయ్యలే ప్రాణాలను తీసుకొని ఇచ్చిన నేను చావు నోట్ల తలకాయ పెడితే అప్పుడు గిదొచ్చి దిగొచ్చిండ్రు అని చెప్పేసి అంటాను మరి చావు నోట్ల తలకాయ పెట్టినని మళ్ళీ ఎట్లు వచ్చినావు నిజంగా ఒకవేళ పుణ్యానికి ఇవ్వలేదు ఏది ప్రాణాలు తీసుకొని ఇచ్చినట్టున్నావు కదా మరి ఈ చావు నోట్లు పెట్టిన తలకాయ మళ్ళెట్లు వచ్చింది బయటకు ఎట్లు వచ్చింది పన్నెండు వందల మంది ప్రాణాలు పోయినాయి అంటున్నావు కదా పన్నెండు వందల మంది ప్రాణాలు చాగాలతో వచ్చిందా లేకపోతే నువ్వు చావు నోట్లే తలకాయ పెట్టి మెల్లే మళ్ళీ బయటకు తీసితే వచ్చిందా తెలంగాణ చెప్పాల్సిన అవసరం బాధ్యత నీ పైన ఉన్నది ఇక కోదాడ ఆలేరు తుంగతూర్తి సభల్లో వ్యాఖ్యలు చేసిండు కాక యాభై శాతం అరవై శాతం ఉన్నామని బీసీలు నరకుడు నరకుడు కాదని చైతన్యం చూపాలని బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ అన్నారు కోదాడులో బీసీలకు ఎప్పుడు అవకాశం రాలేదని తానే బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్కు టికెట్ ఇచ్చానని చెప్పారు ఆరు నెలల నుంచి కొందరు నా దగ్గరకు వచ్చి మల్లయ్య యాదవ్ గెలవడని గునిగిని గునిగిన్రు అయితే నేనన్నా గెలవకుంటే గెలవకపాయే నేను టికెట్ ఇస్తా ఏం జరిగితే అది జరుగుతుందన్నా అని తెలిపారు మల్లయ్య యాదవ్ను ఓడించేందుకు బలిసిన వాళ్ళంతా కలిసి కట్టి కుట్రలు వండుతున్నారని ఆ కుట్రను బీసీలంతా తెప్పికొట్టాలని కేసీఆర్ అన్నారు అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడిపోవాలని ప్రశ్నించారు ఉద్యోగులు నిరుద్యోగులు యువకులు బీసీలు ఒక్కటై మల్లయ్య యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే పది కోట్లతో పది కోట్ల రూపాయలతో కోదాడులో బీసీ భవన్ నిర్మి బీసీ భవన్ నిర్మిస్తా అంటే దొంగ బీసీ భవన్ నిర్మించడం కాదని ఆయన బీసీల జీవితాల్లో వెలుగులు నిండాలి వెలుగులు నిండా అంటే వాళ్ళ సాధికారత కోసం కృషి చేయాలి వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి కానీ మొత్తం వాళ్ళకు ఏ ఎటువంటి ఫండ్స్ కేటాయించకుండా వాళ్ళని మొత్తం నిర్వీర్యం చేసి నాశనం చేసి ఇప్పుడు వాళ్ళ భవనం నిర్మిస్తే భవనం నిర్మిస్తే మొత్తం మంచిగా అయిపోతాయి జీవితాలు చెప్పు భవనం నిర్మిస్తావు ఇప్పుడు ఇయ్యాలా ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఒక మంచి మాటనే చెప్తున్నాయన ఏమంటున్నాడు ఇక్కడ బీసీని నిలబెట్టినా బీసీని గెలిపించుండ్రి అంటున్నాడు నిజంగా బీసీని గెలిపిద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చినావో అంతమందిని మాత్రమే గెలిపించండి అనేటువంటిది ఇక్కడ మనం తీసుకోవాలి ఇరవై మూడు మందికి టికెట్లు ఇచ్చండి కదా ఇరవై మూడు మందిని గెలిపించుకోవాలి మిగతాలను కథం చేసి పడేసాలి ఆయన మాట ప్రకారమే కాబట్టి బీసీలలో చైతన్యం రావాలి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు బీసీల గురించి అంటే అరవై శాతం బీసీలు ఎందుకు ఓడాలంటున్నాడు ఆయన నరకుడు కాదు చైతన్యం రావాలంట మాటలన్న నరకుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఓటు అనే ఆయుధంతో గుద్దుతే దెబ్బ పడుతుంది అప్పుడు అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడిపోవాలని ప్రశ్నించారు ఉద్యోగులు నిరుద్యోగులు యువకులు బీసీలు ఒక్కటై మల్లయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిస్తే పది కోట్ల రూపాయలతో కోదాడలో బీసీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కోదా ఆదివారం కోదాడ ఆలేరు తుంగతుర్తి తిరుమలగిరి సభల్లో కేసీఆర్ మాట్లాడారు ఎక్కడ చూసినా స్థూపాలే కనిపించేవి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా స్థూపాలే కనిపించేవని కమ్యూనిస్టులు కాంగ్రెస్ నేతలు హత్యలు కేసులు గొడవలతో గ్రామాలను వల్లకాడు చేశారని కాక చెప్పిండు ఇట్లుంటది లెక్క ఇక బీఆర్ఎస్ లోకి నాగం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ కర్గేకు లేక ఇంటికి వెళ్లి ఆహ్వానించిన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సూడరిగా నాగర్ నాగర్ కర్నూలు అభివృద్ధి కోసమే లో చేరుతున్నట్లుగా నా అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రకటించారు మరి నిజంగా ఒకవేళ ఆయనకు అన్యాయం జరిగినట్టుగా ఆయన బాధపడతా ఉండు మరి దాన్ని కాక మాట్లాడుతున్న చూడరు ఇక కాంగ్రెస్ పార్టీ పదేళ్ళుగా అధికారం లేక ఆవురు ఆవురు మంటూ ఆకలితో ఉన్నది ఛాన్స్ ఇస్తే గొర్రె మంద మీద తొడేళ్ళు పడ్డట్టు పడుతుంది ఇక మట్టిగడ్డను కూడా మింగుదామని చూస్తున్నది ఎద్దు యౌసం గురించి తెలియని రాహుల్ గాంధీ అధికారంలోకి ఒక ఈయనకు ఎద్దు యూసం మొత్తం తెలుసు ఈయననే మొత్తం ఇక అట్లా అది ఎద్దు ముడ్లు కట్ట పె ఇట్లా మొత్తం ము కట్ట పెట్టుకుంటా మొత్తం ఈయననే అదంతా చేస్తుంటాం పెద్ద రైతు ఎద్దు తెలవని గురించి తెలివని రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నాడు ధరణ్ణి రద్దు చేస్తా అంటే భూములు అలా భూములు కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా కొన్ని లక్షల ఎకరాల భూమిని అక్కడ ఏది రా దళితులకు కానీ తర్వాత ఇక్కడ ఆదివాసీలకు కానీ గిరిజనులకు కానీ పంచిపెట్టింది ఎందుకంటే భూమి ఉంటేనే వాళ్లకు అంతో ఎంతో బతుకు దొరుకుతుందని చెప్పేసి ఆ పా పార్టీ భావించింది కా భావించింది కాబట్టి అది చేసింది నువ్వేం చేసినావు ఉన్న భూమిని గుంజుకొని ఇప్పుడు ఏది ప్రకృ పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు కథా కార్ఖాన పేరు చెప్పి మొత్తం కథం చేసినావు అక్కడ దళితుల్ని కథం చేసినావు ఇక్కడ ఆదివాసీలు గిరిజనులకు వాళ్ళకు కొట్లాడబెట్టినవు తర్వాత నిజంగా వాళ్ళ భూములు కూడా గుంజుకొని ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఏది పోడు భూములు పట్టాలు ఇచ్చేస్తా కథా కార్ఖాన చెప్పింది కదా ఇప్పటికి కూడా ఇవ్వలేదు ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది కథ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వచ్చి తెలంగాణ తెలంగాణకు శుద్ధులు చెప్తున్నాడు కర్ణాటకలో బ్రహ్మాండంగా ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామంటున్నాడు ఐదు గంటలు కాదు ఇరవై నాలుగు గంటల కరెంట్ కరెంట్ ఇస్తున్నాం చెప్తున్నాడు నువ్వు ఐదు గంటలని చెప్పేసి ఉల్టా ప్రచారం చేసి ఉల్టా కొంతమంది మనుషులను పెట్టి వాళ్ళకు మూడు వందల రూపాయలు ఇచ్చేసి కూలికి వాళ్ళకి జై అంటే జై అనమని చెప్పేసి అని లాస్ట్కి వస్తే కర్ణాటకలో ఏం జరుగుతలే అని చెప్పమని చెప్పినావు కాకపోతుందంటే అదంతా అబద్ధమని వాళ్ళే చెప్పినారు చూస్తారు అది కూడా చూపిద్దామా ఎట్లా చేసిన కాక ఎట్లా చేస్తానంటే ఏం చూపి అంటే అట్లా అట్లయింది ఇట్లా అయింది అన్నట్టు కదా కాక అది అది కర్ణాటకలా ఏమైందంట కర్ణాటకల ఏగో కర్ణాటక అని చెప్పేసి అక్కడ నుంచి రైతులు అక్కడ రైతులు తీసుకొని మూడు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళకు మీరు మొత్తం కూడా కర్ణాటకలో ఏం జరుగుతలేదు మొత్తం అన్యాయం జరుగుతుందని చెప్పమని చెప్పేసి గోల్డ్ చెప్తారు చూడు వాళ్ళు పొట్టలేక

అన్ని జరుగుతున్నాయి సార్ అక్కడ అన్ని జరుగుతున్నా కానీ ఇట్లా మొత్తం ఇట్లా దొంగమాటలు చెప్పమన్నారు మూడు వందల రూపాయలు ఇచ్చినారు అందుకని కూలీ కోసం వచ్చినాం మేము అని చెప్పేసి ఇగో ఇగో ఈ ర్యాలీ తీరు ఈ ర్యాలీలో పాల్గొనేది వీళ్ళే ఇగో ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి పోయిన మాట్లాడింది దాకా కర్ణాటకలో ఏం జరుగుతలే అని చెప్పి చెప్పమని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు అన్నారు కాక ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాము ఒకసారి బస్సు పెడతాం పెద్ద బస్సు పెడతాం రారని ఆయన లగ్జరీ బస్సు పెడతామని చెప్పేసి కర్ణాటక ఒకరు మల్లికార్జున ఖర్గే చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మరోవైపు అక్కడ డికే శివకుమార్ కూడా చెప్తా ఉన్నాడు రర్రే నాయన మీకు బస్సు పెడతాను రర్రే అని చూపిస్తాం రర్రే అంటే ఐదు గంటలే ఇస్తామని చెప్పి ఉండు అని చెప్పేసి ఇక్కడ దొంగ మాటలు చెప్తా ఉన్నాడు కథ బ్రహ్మాండంగా ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాం అంటున్నాడు ఆ చెప్పేటందుకు ఇజ్జత్ ఉండాలన్నా సిగ్గుపడ సిగ్గుండాలన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఇక్కడికి వచ్చి ఐదు గంటల కరెంట్ గురించే ఇప్పుడు చెప్పుడు కంటే దిగజారిటీ తన ఉంటుందా అని చెప్పేసి ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు ఇవన్నీ కూడా అబద్ధ మాటలు దొంగ మాటలు ఇవన్నీ ఆయన ఏం చెప్పాడు ర్రికి రండి ఇరవై నాలుగు గంటల కరెంటు ఐదు గ్యారెంటులు కథా కార్ఖానతో చూపిస్తామని అన్నారు వాళ్ళు ఇక్కడ చెప్పింది మళ్ళీ ఉల్టా వాళ్ళు నిజంగా ఒకవేళ ఆ జూడన వాళ్ళు ఉంటే ఏమనుకుంటారు కావచ్చు అని అనుకుంటారు ఇట్లుంటెక్క కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తులపై డైలమా సిపిఎంకు వైరా సీట్ ఇవ్వలేదన్న కాంగ్రెస్ ఇవ్వలేమన్న కాంగ్రెస్ హైదరాబాద్లో ఓ సీటు ఇస్తామని కొత్తగా ప్రపోజల్ కుదరదన్న సిపిఎం కాంగ్రెస్ తీరుపై సీరియస్ పొత్తులపై సిపిఐలోను పునరాలోచనలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మిరియాలు కూడా వైరా సీట్లు ఇస్తేనే కాంగ్రెస్తో పొత్తు రేపట్లోగా తేల్చకుండే సొంతంగానే పోటీ చేస్తామని చెప్పేసి తమ్మినేని వీరభద్రం అంటా ఉన్నాడు ఇవి వాళ్ళకు ఓట్లైతే లేవు మరి ఇస్తే ఉటియే పోతాయ కథంతా లెక్క ఇది కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ కేంద్రంలో అధికారంలో మనమే ఉన్నాం కదా మరి ఏమైంది బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం మాఫియాను బుల్డోజర్లతో అణచివేస్తాం బీసీసీఎం నిర్ణయాన్ని జనం స్వాగతిస్తున్నారు వచ్చే నెల మూడు నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తాం ప్రచారంలో మోడీ అమిత్ షా నడ్డా రాజ్నాథ్ గడ్కరీ యోగి పాల్గొంటారని వెళ్ళడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లెల ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నేత నారాయణ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది కదా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కదా చేయించవచ్చు కదా మరి ఏమైంది అని పబ్లిక్ అడుగుతున్నారు చెప్పురి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబం అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు గ్రామ పంచాయతీ నుంచి మొదలు సీఎంఓ వరకు అవినీతిని అంతం చేస్తామని చెప్పారు అక్రమ వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్లో మాఫియాను యూపీలో యోగి ప్రభుత్వం మాదిరిగా బుల్డోజర్లతో అణచివేస్తామని హెచ్చరించిండు కిషన్ రెడ్డి ఏపీలో రెండు రైళ్లు డి ఎనిమిది మంది మృతి ముప్పై రెండు మందికి గాయాలు సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న రైలును ఢీకున్న మరో రైలు ఇక పట్టాలు తప్పిన మూడు భోగీలు విద్యుత్ వైర్లు తెగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది పాపం చాలా మంది చనిపోయారు అంట ఎనిమిది మంది కాదు పద్నాలుగు మంది చనిపోయారు ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందంట ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు రోడ్డు ప్ర రైలు ప్రమాదం జరిగింది రెండు రైళ్లు ఢీకొని ఎనిమిది మంది చనిపోగా ముప్పై రెండు మంది గాయపడ్డారు విశాఖ నుంచి పలాసకు వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఆదివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు టైంలో కొత్తవలస మండలం అలమండ కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది అదే టైంలో వెనుక నుంచి వస్తున్న విశాఖ రాయగడ రైలు ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది దీంతో మూడు భోగిలు పట్టాలు తప్పాయి ఘటనా స్థలంలో బీతావహ పరిస్థితి నెలకొంది ఎన్టీఆర్ ఎన్డిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపికా పాటిల్ స్పాట్ను చేరు స్పాట్కు చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తా ఉన్నారంట వీళ్లకు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది లక్షల రూపాయలు చొప్పున ఎక్సిగేషియా తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్సేషియా ప్రకటించారు పాపం దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా ఒక బాధకరమైనటువంటి విషయం కంపు కొడుతున్న గాంధీ మార్చరీ ఫ్రీజర్లు పాడై డీకంపోజ్ అవుతున్న వా శవాలు ఇంట్లో తీసుకుపోయి మంత్రులను అలా వాడేయాలి ఈ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఇదంతా కంపు కొడుతుంది కదా అక్కడ డాక్టర్లు తర్వాత ఇక్కడ పేషెంట్లు తర్వాత వీళ్ళందరూ ఉంటారు కదా శివాల గది దగ్గర పోయి తీసుకుపోయి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇప్పుడు ఈ ప్యాక్ ప్యాక్ ఒక బస్సు రెండు మూడు బస్సులు కట్టి అలా తీసుకుపోయి అలా పెట్టాలి వీళ్ళని పెడితే తెలుస్తుంది ఈ బాధ ఏందో సాధారణ ప్రజలు ఎవరైతే పేద ప్రజలు పడుతున్నటువంటి బాధ అర్థం కావాలంటే వీళ్ళని తీసుకుపోయి కట్టేయాల ఈ మార్చినా కట్టేయాలి కట్టేస్తే తెలుస్తుంది నెల రోజుల నుంచి నెల రోజులుగా ఇదే దుస్థితి డాక్టర్లు పేషెంట్లు అటెండర్ల అవస్థలు పాపం గాంధీ దావ మార్చరీ పరిసరాలు కంపు కొడుతున్నాయి మార్చరీలో గుర్తు తెలియని వ్యక్తులు డెడ్ బాడీలు భద్రపరిచే ఫఫ్ రూమ్ పాడైపోయింది అందులో ఏసీలు పనిచేయడం లేదు జిహెచ్ఎంసి సిబ్బంది వచ్చి తీసుకెళ్లే వరకు ఐన్ ఐడెంటి అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలను మార్చరీలోని పస్ రూమ్ లోనే ఉంచుతున్నారు అంటే ఇక్కడ అనాథ శవాలు ఉంటాయి కదా అనాథ శవాలను అక్కడ భద్రపరుస్తారు భద్రపరిచి తర్వాత వాళ్ళకి పరిశోధనల కోసం ఉపయోగిస్తారు ఎవరు ఏది గాంధీ మెడికల్ కాలేజీలో చదువుకునేటువంటి ఎవరైతే డాక్టర్లు ఉంటారో జూనియర్ డాక్టర్లు విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళ పరిశోధనల కోసం వాళ్ళు కోచి తర్వాత అవన్నీ చేస్తుంటారు అనమాట అయితే దానికోసం అక్కడ భద్రపరుస్తూ ఉంటారు అయితే ఏమైతుంది ఇక్కడ కనీసం అక్కడ ఏసీ లేదు తర్వాత అక్కడ ఫ్రీజర్లు లేవు అంటే ఇక్కడ అది లేదు లేకపోతే మొత్తం కంపు కొడుతుందంట కంపు కొట్టి అక్కడ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ మంత్రులని ఇప్పుడు మంత్రి ఎవరు హరీష్ రావు అంటున్నారు అద్భుతంగా చేసిన అద్భుతంగా అంటే ఇదేనా ఒక రెండు రోజులు అన్న ఆయన ఉంచారు ఆయనని మంత్రి గారిని ఉంచితే తెలిసిపోతుంది ఆయనకు కూడా కథ ఏంటో అర్థమవుతుంది కదా మళ్ళీ ఈడికే వచ్చేసి ఇది తెలంగాణకే మంచి పెద్ద ఆసుపత్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు ముఖ్యమంత్రి చెప్పి ఎవరికి కరోనా టీకా చికిత్స అయినా కానీ అక్కడ కోటీశ్వరుడైనా సరే లేకపోతే పేదోడైనా సరే ఈయననే చికిత్స చేసుకోవాలని చెప్పిండు కాక మరి ఏమైంది ఈయననేమో ఏదో హాస్పిటల్కి పోయి కూర్చుంటాడు ఇక్కడ సాధారణ ప్రజలు ఇట్లా బాధపడుతుండాలన్నట్టు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఉల్లిమంట కిలో డెబ్బై రూపాయల పైన ఉందంట మొన్నటి దాకా వంద రూపాయలకు పైన వంద రూపాయలకు ఐదు కిలోలు ఉల్లిగడ్డ వస్తుండే నెల రోజుల్లోనే భారీగా పెరిగిన ధర మహారాష్ట్ర నుంచి తగ్గిన సరఫరా డిమాండ్ పెరగడంతో రేట్లు పెరుగుతున్నాయి అంట ఉల్లి ధరలు బగ్గుమంటున్నాయి వారం పది రోజుల్లోనే మూడు రెట్లు పెరిగాయి మొన్నటిదాకా కిలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పలకగా ఇప్పుడు ఏకంగా డెబ్బై రూపాయలపైనే అంటున్నారు ఉంటున్నాయి పంట దిగుబడులు పడిపోవడం మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతోనే రేట్లు పెరిగినట్లు తెలుస్తుంది అయితే నెల రోజుల కిందట హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్కు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం క్వింటాలకు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు పలుకుతుంది నెల రోజుల కిందటి వరకు మార్కెట్లో రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల లారీల ఉల్లి దిగుమతి కాక ప్రస్తుతం నూట యాభై నుంచి రెండు వందల లారీల లోపే వస్తున్నట్లుగా వ్యాపారులు చెప్తున్నారు డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడం వల్ల ధరలు పెరిగాయని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం ఉల్లి ధర పెరిగిందంటే ఉల్లి ధర చాలా డేంజర్ ఉంటుంది ప్రభుత్వాలను కూడా దమ్ము ఉంటుంది దీనికి ఎందుకంటే నిత్యావసరాల్లో ప్రధానంగా ఉల్లి చాలా ఇంపార్టెంట్ లోకల్ పంట వచ్చేదాకా తిప్పలే రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా పరి పరిధిలోని తాండూరు మెదక్ జిల్లాలోని నారాయణకేడ్ మహబూబ్ నగర్లోని కొల్లాపూర్ అల్లం అలంపూర్ నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నలభై వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతున్నది అయితే ఇక్కడి పంట అక్టోబర్ నవంబర్ నెలల్లో వస్తుందని మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే జూలైలో వచ్చిన ధరలు వరదలు ఆగస్టులో వానలు లేక పంట నష్టం జరిగిందని చెప్తున్నారు ఈ క్రమంలో పంట మార్కెట్కు రావడానికి లేట్ అవుతున్నదని అంటున్నారు నవంబర్ ఆఖరి వారంలో కొత్త పంట చేతికొచ్చే అవకాశం ఉంటుందని అప్పటి వరకు ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపారులు చెప్తా ఉన్నారంట ఉల్లి టమాటా ధర కూడా పెరుగుతుందంట ఇక కేరళలో పేలుళ్ళు కేరళలోని ఎర్నాకులం జిల్లా కలమ్మసేరిలో మత ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో వరుసగా మూడు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి ఇందులో ఇద్దరు చనిపోగా యాభై రెండు మంది తీవ్రంగా గాయపడ్డారు యువశక్తిని ఏకం చేసేందుకు మేరా భారత్ యువ భారత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటిన మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ లో ప్రకటించారు కామెంట్లు పెట్టి షేర్ చేస్తే పదిహేను వందల రూపాయలంట ఎందుకు ఎవరిప్పుడు పార్టీలు కొంటున్నాయంట ఉంటారు కదా మన పిల్లగాలు ఉంటారు కదా పిల్లగాళ్ళు కామెంట్లు పెట్టాలి షేర్ చేయాలి అన్నిట్ల సోషల్ మీడియాలో గెలుపుతూ ఉండాలి తప్పు ఉంటే తప్పు వార్తలన్నీ అన్నీ పెడుతుండాలన్నట్టు నువ్వు ఎట్లా వేస్తున్నాయంట దానికి పైసలు ఇస్తున్నట పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియా టీమ్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని పోస్టులను షేర్స్ తర్వాత కామెంట్స్ చేస్తున్నాయి ఇందుకోసం ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చెల్లిస్తున్నట్ట రోజుకు ఒక రోజుకు ఉందా కంపుగొడుతున్న మాజరి ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక సిక్సర్స్ సెమీస్కు గర్జించిన షెమి బుమ్రా చెలరేగిన రోహిత్ ఇంగ్లాండ్ ఢమాల్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద సెమీఫైనల్కి వెళ్ళిపోయింది భారత జట్టు దీంట్లో పథకాల పట్టికలో కూడా మంచి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఆరు మ్యాచ్లు ఆడితే ఆరు మ్యాచ్లు భారతే గెలిచింది కదా భారతే రెండు ప్యాసింజర్ రైళ్ల ఢీ పది మంది దుర్మరణం అరవై మందికి పైగా గాయాలు కేబుల్ సమస్యతో ఆగిపోయిన పలాస ప్యాసింజర్ అదే లైన్లో వెనక నుంచి ఢీ కొట్టిన రాయగడ రైలు ఇంజన్ గాడ్డు భోగి గాడ్డు భోగి తర్వాత మరో రెండు భోగిలు నుజ్జు అయిపోయినాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తూ ఉందంట రెండు రైళ్లు విశాఖ నుంచి వెళ్లినవే విజయనగరం జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ దిగ్భంతి ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్రం నుంచి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు కేంద్రం నుంచి రెండు లక్షల చొప్పున ఎక్స్కృషా ప్రకటించిండ్రు కాంగ్రెస్ కు సిగ్గుండాలి ఈయనకు కాకకేముండాలి మరి అడుగుతురు పబ్లిక్ తెలంగాణ ఇచ్చింది ఆ పార్టీ కాదు పోరాటాలు బలిదానాలతోనే వచ్చింది ఉన్నదా అది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు అంటున్నారు సారీ ఉందా అది నోరా మరి ఇంకేందన్నా ఇంకేందన్నా చూడాలి కదా ఒకసారి చూడు అసెంబ్లీలో మాట్లాడతారు చూడు ఉంది పోతుంది ఒకసారి చూడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదంట ఎప్పుడు ఏది ఏది అనుకుంటే అది మాట్లాడతాడు కాక ఏది నోటికి వస్తే అది మాట్లాడతాడు వచ్చిందా ఇగో సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు అసెంబ్లీలో రికార్డ్ అని చెప్పి స్పష్టంగా కొట్టి చెప్పిన అధ్యక్ష తాను ఎవరు కూడా సందేహం లేదు ఈ రోజు కొత్తగా కొలువు తీరిన శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అందులో నీకెందుకు డౌట్ వచ్చింది ఇప్పుడు నీకెందుకు డౌట్ వచ్చింది కాక తెలంగాణ ఇచ్చింది ఆ పార్టీ కాదంట కాంగ్రెస్కు సిగ్గుండాలంట పోరాటాలు బలిదానాలతోనే వచ్చింది సూచనవా పోరాటాలు బలిదానాల కాడికి వచ్చింది లేకపోతే నేనే తా సాగునోట్టు తలకాయ పెట్టిన ఒకటే చెప్తుంది అప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు పోరాటాలు బలిదానాల కలిగి వచ్చింది ఎందుకంటే పబ్లిక్ అందరు కూడా మన వైపు రావాలంటే ఏం చేయాలి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి తర్వాత వాళ్ళు చేసినటువంటి పోరాటాలని ఇప్పుడు గుర్తు చేస్తుండే కాక పదేళ్ళు అయినాక అది లెక్క నేను చావునోట్లో తలక తలబెట్టాక ప్రకటన చేశారు తలబెట్టాక ప్రకటన చేసినట మరి అటే పెడితే తర్వాత రాజీనామా డ్రామాకు తెరలేపారు పదేళ్ళుగా అధికారం లేక ఆకలితో కాంగ్రెస్ నేతలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమాంతం మింగేస్తారు కర్ణాటకలో ఐదు గర ఐదు గంటల కరెంట్ ఇచ్చే శివకుమార్ మనకు నేతలు చెప్తున్నారు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఇచ్చే విషయం ఆ సన్నాసికి తెలియదా మరి ఈ సన్నాసికి తెలియదా ఇప్పుడు ఆయన మాట మాటింది ఆయన ఎప్పిన మాట్ ఒకటి అనే పింపాడు కూడా పెడతాం మాకు ఈ సన్యాసికి తెలియదని ఆళ్ళు అంటున్నారు మరి వివేకంతో ఓటేయకుంటే ఓడేది మీరే కోదాడ తిరుమలగిరి ఆలేరు ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది కాక ఆలేరు సభల అభివాదం చేస్తున్నాడు ఆలేరుకి ఏం చేసినవే మాది కూడా ఆలేరు నియోజకవర్గమే తీర్మానం మల్లన్నది మాది బిఆర్ఎస్లో చేరిన చేరిన ఎర్రశేఖర్ తర్వాత పి చంద్రశేఖర్ భేటీ త్వరలో పార్టీలోకి కార్యకర్న ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి సీఎం తో భేటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా సిగ్గు ఉండాలంటే మరి మీకేముండాలని అడుగుతున్నారు వాళ్ళు అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం కేసీఆర్ కుటుంబం మంత్రులు ఎమ్మెల్యేల అవినీతిపై సమగ్ర విచారణ చేయిస్తాం మజ్లీస్ కనుసన్నల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీసీలను అవమానించిన కేటీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ ఇది బండి సంజయ్ మాట్లాడిన మాట ఏదైతే ఉందో వెయ్యి శాతం కరెక్టు ఎందుకనంటే బీసీల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే మీకు కులం కాదు ఇక్కడ కులం చూడొద్దు గుణం చూడాలన్నాడు అంటే బీసీల కులం అంటే గుణం ఉండదు అంటే బీసీలకు గుణం ఉండదు అని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్ కాబట్టి బీసీల బుద్ధి తెచ్చుకోర్రీ ఒక్కసారి మీరు సోంచాయించుండ్రీ ఒక్కసారి ఆలోచించుండ్రీ ఎందుకని అంటే దీనిపైన నిరసన చెప్పకుంటే దీనిపైన ఇంకా లేయకపోతే మీ ఏమైనా అంటాడు ఇంకా ఏమైనా అంటాడు ఇంకా మన అంటే మనకు గుణం లేదన్నట్టు బీసీలకు గుణం లేదని చెప్తున్నాడు కేటీఆర్ ఆలోచించి మరి నిరసన చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా క్షమాపణ చెప్పేలాగా చూస్తారా ఏం చేస్తారో చేయరు ఇక మీరు మీరు చేస్తారో చేయరు ఇక అది మీ ఇష్టం రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా నాడు సోనియా కాళ్ళు పట్టుకొని నేడు దూషిస్తున్నారు వాస్తవం ఇది మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లో ముంచారు తెలంగాణలో ప్రతి వ్యక్తిపై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల లక్షల రూపాయల అప్పుంది బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ మేలు జరగలే కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది మోదీ జూటా ధోకాబాజీ ఆయనకు కేసీఆర్ బీఫామ్ ఆ బీటీమ్ అంట కర్ణాటకలో గ్యారంటీలు అమలు చేస్తున్నాం తెలంగాణలోనూ గెలుస్తాం అమలు చేస్తామని చెప్పేసి సంగారెడ్డి మెదక్ సభల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక్కడ మెదక్లో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో మాట్లాడుతున్న ఖర్గే భారీగా హాజరైన జనమంటూ ఇక్కడ చిత్రం జగన్నాసు కళ్ళు తెరిపిద్దాం నిజం గెలవాలి బాబు బయటకు రావాలి కళ్లకు గంతలతో టీడీపీ నిరసన ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హైదరాబాద్ బెంగుళూరులోనూ టీడీపీ శ్రేణులు నిరసన నిన్న తర్వాత బాబుకు భాషడగా సిబిఎన్స్ గ్రాట్యుట్యూడ్ కన్సర్ట్కు భారీగా వచ్చిన అభిమానులు విజనరీ లీడర్గా చంద్రబాబుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఆయన చేసిన అభివృద్ధిని తెలుగు జాతి మరవదు అని చెప్పేసి అభిమానులు అంటా ఉన్నారు ఏడవ తేదీలోపు బాబు బయటకు వస్తారని చెప్పేసి ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నాడు కడిగిన ముచ్చంలో బయటకు వస్తారని చెప్పేసి మాజీ ఎంపీ మురళీమోహన్ అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే ఛాన్స్ లేదని చెప్పేసి రాజేష్ మహాసేన ఇక చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ నిర్మాత బండ్ల గణేష్ తడి పెట్టుకున్నాడు సిబిఎన్ నినాదాలతో మార్మోగిన గచ్చిపూరి స్టేడియం పరిసరాలు ఎమ్మెల్యే గాంధీకి నిరసన గో గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిండ్రు అరకపూడి గాంధీ మెల్లై అందుకున్నామని చూసిండు కానీ అట్లా ఉల్టా చేసిండ్రట కథ అంతా ఉల్టా అయిందంట మొత్తం చంద్రబాబు నిజంగా కూడా ఐటీ రంగానికి సంబంధించి అంటే రైతుల్ని కొంతవరకు పట్టించుకోలేనటువంటి అపవాదు చంద్రబాబు పైన ఉన్నది కానీ ఐటీ రంగంలో విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు చేసినటువంటి కృషి ప్రశంసనీయం ఇక తేరని పొత్తు కాంగ్రెస్ కామ్రెడ్ మధ్య కుదరని కుదరని సయోధ్య ఆ సిపిఎంకు మిర్యాలగూడ సిపిఐకి కొత్తగూడెం ఓకే వైరా చెన్నూరుపై అస్పష్టత రెండు రోజుల్లో తేల్చండి అని చెప్పేసి సిపిఎం డెడ్ లైన్ పెట్టింది ఆ సీట్లపై చర్చకు నేడు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు చెన్నూరు బరిలో కాంగ్రెస్ వివేక్ తనయుడికి ఇస్తామని ప్రచారం జరుగుతూ ఉంది వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుమారుని కట్ట నేడో రేపు కాంగ్రెస్ మలిజత మలి జాబితా విడుదల చేసేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ కామ్రేడ్ల మధ్య పొత్తు ఇంకా ఖరారు కావడం లేదు చర్చలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మరుభూమిగా గాజా పదివేల మందికి పైగా మృతి ఇజ్రాయెల్ బాంబింగ్ కూలుతున్న భవనాలు పెరుగుతున్న మరణాలు శిథిలాల కింద పౌరులు అంట అల్ షిఫా అల్ కుజ్స్ ఆసుపత్రుల సమీపంలో బాంబులు అర్ధరాత్రి గాజా వాసుల వాహు వాసుల ఉలిక్కిపడు అని చెప్పేసి ఉలిక్కిపడ్డరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది అక్కడ గాజా మొత్తం కూడా శివాల దిబ్బగా మారిపోతూ ఉంది ప్రార్థనా సమావేశంలో పేలుళ్ళు ఇద్దరి మృతి యాభై ఒక్క మందికి గాయాలు కేరళలోని కోచి సమీపంలో ఘటన క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలో ప్రార్థనలు కళ్ళు మూసుకోగానే బాంబు పేలుళ్ళు తన పనేనంటూ అదే సంస్థ సభ్యుడి లొంగుబాటు ఉగ్రదాడ అన్నది చెప్పలేమన్న డీజీపీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు సభలు ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందన్న సందేహాలు కలుగుతా ఉన్నాయంట మొత్తం కూడా అక్కడ మూడు మూడు పేలుళ్ళు జరిగినట్టు ఒకేసారి అక్కడ ప్రార్థనా మందిరంలో అక్కడ కేరళలో మీ వైఫల్యాన్ని చూడాలంటే కర్ణాటక రావాలా డీకే అని చెప్పేసి అంటున్నాడు వైఫల్యాలను చూడడానికి కాదు అక్కడ అమలవుతున్నటువంటి పథకాలను చూడడానికి రమ్మన్నాడు బస్సు కూడా పెడతాం లగ్జరీ బస్సు పెడతా అంటారు వాళ్ళు పోతే పోతే తెలుస్తుంది మరి కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతులే చెబుతున్నారు అక్కడ ప్రజల్ని గాలి కొట్ గాలి కొదలేసి ఇక్కడ గాలి కొదలే మంచినే ఉన్నదని చెప్పేసి ఇందాక చెప్పారు కదా మీరు పేడ్ బ్యాచ్ మూడు వందల రూపాయలు ఇస్తే వాళ్ళు చెప్ చెప్తున్నారంట అక్కడ మంచినే ఉన్నది కానీ మేము మూడు వందల రూపాయలు ఇట్లా ర్యాలీ చేసామని చెప్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరులు ఇక ఒకరు కులం మరొకరు మతం అంటున్నారు ఈ రెండు పార్టీల చిల్లరగాళ్ళు మనకు పోటీనా ఓ కొన్ని చోట్ల తప్పులు జరిగాయి సరిదిద్దుతాం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా నువ్వు అంటున్నారు నిలది నిలదిస్తున్నది ఇక్కడ ఎవరో నిరుద్యోగులు సిగ్గు లేకుండా శరణం లేకుండా మాట్లాడుతున్నావు అని అంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఇయ్యాల గుర్తుకొచ్చు నాది నీకు చెల్లెకు అక్కడ పోతే ఏం పోతే ఎంపీ సీటు పోతే మళ్ళీ అక్కడ ఏం చేసినావు నువ్వు పొయ్యి మళ్ళీ తీసుకుపోయి మేనేజ్మెంట్ కోటా కింద ఎమ్మెల్సీ సీట్ ఇప్పిస్తే కదా నిరుద్యోగులకు సంబంధించి ఇంకెందుకు అంటు ఇంకెన్ని రోజులు ఇంకా నీ కళ్ళబొల్లే మాటలు మన్ని దొంగ మాటలు నమ్మ ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పేసి నిరుద్యోగులు అంటా ఉన్నారు మొత్తం ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు యాభై లక్షల మంది వస్తున్నారు చూసుకో కథ తడాక ఎట్లుంటుందో నిరుద్యోగులు అంటే ఏమిదో ఇప్పుడు తెలుస్తుంది కదా చూడు కథ ఎట్లుంటుందో అని అంటున్నారు నిరుద్యోగులు ఇప్పుడు ఇవాళ గుర్తుకొచ్చినా అది అన్యాయం జరిగిందని ఇవాళ గుర్తుకొచ్చింది కళ్ళెబల్లి మాటలు ఇంకా నమ్ముడా ఇంకా చూసుకో ఎట్లుంటుందో కథ నిరుద్యోగులు అంటే ఏందో సత్తా చూపిస్తారు వాళ్ళు బరాబర్ చూపిస్తారు నీ కథ ఏందో తేలుస్తారు ఇంకా ఇవాళ గుర్తుకొచ్చిందంటే నాకు పది ఏళ్ళైనా గుర్తుకొచ్చిన అది నీకు బస్సు రెడీ తేదీ చెప్పు కర్ణాటక వెళ్ళి మా గ్యారంటీలు అమలు చూద్దాం పనిలో పనిగా మేడిగడ్డను పరిశీలిద్దాం ప్రగతి భవన్ రావాలా ఫామ్ హౌస్ రావాలా కేసీఆర్ నా కాలి గోటికి సరిపోడు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బెల్ట్ల షాప్ బెల్ట్ షాప్లో తెలంగాణ చేశాడు నన్ను కొనేటోడు పుట్టాడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు సంగారెడ్డి మెదక్ సభల్లో సీఎంపై ధ్వజం దొరల ప్రజా తెలంగాణకు మధ్య ఎన్నికలు వంద రోజుల్లో హామీల హామీలు అమలు చేస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు గుర్తుకొచ్చింది ఇయ్యాల గుర్తుకొచ్చిందంట పిఎస్ పిఎస్సీలు ఇయాల గుర్తుకొచ్చిన ఎందుకు మాట్లాడకపోతేవి పేపర్ లీక్ అయిపోతే మొత్తం దొంగతనం అమ్ముకుంటుంటే నువ్వే అమ్మేస్తే ఏం మాట్లాడకపోతివి కదా ఇయ్యాల గుర్తుకొచ్చినా అది నిరుద్యోగులు ఏందో చూపిస్తారు ఇప్పుడు నిరుద్యోగులు యాభై లక్షల మందే కాదు వాళ్ళ తల్లిదండ్రులంతా తల్లిదండ్రులు ముసలోళ్ళు అంతా కూడా చైతన్యం చేస్తారు కథ ప్రభుత్వానికి గోరిగడతారు చూడు కథలు ఇప్పుడు గుర్తుకొస్తాయి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అందుకనే మిత్రులారా మీరు నేను చదువుకుంటా చేస్తా కూర్చుంటా అంటే మొత్తం మింగిపోతారు అర్థం చేసుకోరి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశనా దిశ కాదు మనదేమో శనార్థి తెలంగాణ శనార్థ తెలంగాణ చూద్దాం శనార్థ తెలంగాణ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా డాట్ నుంచి కానీ లేదంటే శనార్థ తెలంగాణ నుంచి కానీ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కర్ణాటక హామీలపై కేసీఆర్ చర్చకు రావాలి ఏడొస్తాడు చర్చకు ఏడొస్తాడు మీరు బాగున్నారు లగ్జరీ బస్సుల్లో తీసుకెళ్లి చూపిస్తా ఏపీలో కాంగ్రెస్ సమాధి అవుతున్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిండ్రు వాస్తవం ఇది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను గాదిరికొల్లేసినట్టు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కారుకు పంక్చర్ టీ న్యూస్లో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటే టీ న్యూస్ అంటే ఎవరిది కాకదే కాక టీ న్యూస్లో నమస్తే తెలంగాణ పేపర్ ఉంటుంది కదా దాంట్లో డిస్క్లో చర్చ జరుపుకుంటున్నారట వాళ్ళందరూ కలిసి ఏమని కారు పంచర్ అయిపోతుంది పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది బయట పోతూ ఉండాలని ఉద్యోగులను లేదా లేదని చెప్పేసి బాధపడుతున్నట పాపం అంతర్మదనంలో గుండె చప్పుడు తర్వాత ఉద్యోగుల ఛాంబర్లంతా చామర్లంతటా ఇదే చర్చ కేసీఆర్ ఓటమిని విశ్లేషిస్తున్న టీ న్యూస్ సిఈఓ తన సామాజిక వర్గ ఉద్యోగులను వేరే జాబ్ చూసుకోవాలంటూ హితవు ఇవ్వలుతా ఉన్నారంట మూటముళ్ళు సర్దుకుంటున్న ఎంప్లాయీస్ ఇదేంట్రా బాబు అంటున్న తెలంగాణ భవన్ సిబ్బంది పాపం దారుణమైన పరిస్థితి కాక కారు పంచర్ కారు టైర్కు కు పంచర్ అయింది కేసీఆర్ గాలి తిరోగమనంలో వీస్తోంది కాక బట్టేబాజు మాటలు వినే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు సారు మాటలు చెప్పుడు తప్ప చేసేందుకు పనికిరాని పనికిరాడని తేలిపోయింది తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలకు స్వయంగా కేసీఆర్ హాజరై జనం రాక ఖాళీ కూర్చులే దర్శనమిస్తున్నాయి పైసలు ఇస్తామని చెప్పినా కానీ పైసలు ఇస్తామని చెప్పినా కానీ ఉవ్వలు వస్తలేరట ఓ దారుణంగా ఉంది పరిస్థితి చూపిస్తాడే ఏది గజ్వెల్లో కూడా వాళ్ళు వస్తే ఎట్టేలా కొడుతున్నది ఏం కదనేది దర్శనమిస్తున్నాయంట పైసలు ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ లీడర్లు పెద్దసా సారుకు లెక్కనే బీఆర్ఎస్ లీడర్లు పెద్ద పెద్దసార్లు లెక్కనే చేతిలో పైసలు పెట్ట పడేంత వరకు నమ్మడం కష్టమని చెప్పేసి ప్రజానికం మొక్క మీదనే చెప్తున్నట ఈ మాటలు ఎక్కడో జరిగిన చర్చ కాదండోయ్ సాక్షాత్తు కేసీఆర్ గుండె చప్పుడు డబ్బారాయుడికి మారిపేరిగా నిలిచే టీ న్యూస్ కార్యాలయంలో జరుగుతున్న చర్చ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై గత కొన్ని రోజులుగా టీ న్యూస్ కార్యాలయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ వేదికగా నడుస్తున్నటువంటి ఈ చర్చల టీ న్యూస్ తర్వాత నవ తెలంగాణ గుండె చప్పుడు అంటున్నారు గుండె పాపం దారుణమైన పరిస్థితి కొట్టడానికి పరిమితం అవుతుంది వాస్తవానికి అందులో పనిచేసే ఉద్యోగులే తమ పని పట్ల ఒక సిగ్గుపడేలా చర్చించుకుంటున్న సందర్భాలు బాగా కనిపిస్తున్నాయంట దారుణంగా ఉంది పరిస్థితి అంటూ ఒక కథనం వేసింది శనార్థ తెలంగాణ వాస్తవం ఇది మైనార్టీ చేస్తాం అధికారంలోకి వస్తే బీసీ ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతాం బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్లదే లదే మాఫియాపై యోగి ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాగం నాగం రాజీనామా నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తం వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేసిన నాగన్ జనార్దన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ చేరేటువంటి అవకాశం ఉంది నాగన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా పనిచేసిండు తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది ఆ పార్టీకి మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది నాగన్ జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తా ఇస్లామిక్ టెర్రరిస్టులను బయటకు రాని రాకుండా చూస్తా ఇజ్రాయెల్ మా విత్ మిత్రదేశం ఎప్పుడూ లేనంతగా రక్షిస్తాం మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తారంట ఇజ్రాయెల్ హమాస్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి శనివారం నిర్వహించిన రిపబ్లిక్ యూదు కూటమి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు తాను తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తామంటూ సంచలన ప్రకటన చేసిండు ఇక పోటీ చేయాల్సిందే తెలంగాణలో పోటీ వద్దన్న టీడీపీ అధిష్టానం ఆ నిర్ణయాన్ని నేతలకు తెలియజేయాలని కాస్తాని తెలియజేసిన కాస్తాని ససామిరే అంటున్న టీడీపీ టీటీడీపీ నాయకులు నేతల అభిప్రాయాన్ని చంద్రబాబుకు వివరిస్తానన్న కాస్తాని చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తిగా జ్ఞానేశ్వర్ ఎన్నికల బరిలో ఉండకూడదని బాబు మళ్ళీ అంటే పార్టీ మారేందుకు ఆసక్తి కాసానితో సంప్రదింపులు జరుపుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ ఏది చంద్రబాబు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదు పోటీ చేస్తే ఒకవేళ అధికార పార్టీకి మేలు జరుగుతుంది పో ఓట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రంట చెప్పిన తర్వాత అక్కడ ఇదే విషయాన్ని అక్కడ ఎన్టీఆర్ భవన్లో అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక చర్చ జరిపిండు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జరి జరిపితే అది అట్టెట్లయితే మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీని ఉన్నాం కదా అందుకే ఈ పార్టీలకు వచ్చినాం కదా ఇప్పుడు పోటీ అయ్యనంటే మేము ఎక్కడ పోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసిండ్రు హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నాడు నేను చంద్రబాబుతో మాట్లాడతా హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తా అని చెప్పి చెప్పిండట అయితే ఒకవేళ పోటీ చేయకపోతే తర్వాత ఇదంతా కూడా ఇట్లా జరిగితే మరి పరిస్థితి ఏంది అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది అసలు ఇక్కడ మరొక ఒక కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఇక్కడ టీఆర్ఎస్ కూడా గాలం వేస్తూ ఉన్నాయంటాయి జ్ఞానేశ్వర ముదిరాజుకి సంబంధించి అయితే ఆయన ఎట్టి పరిస్థితులు పడే మనిషి కాదు మంచి గట్టి మనిషే బీసీల కోసం నిజంగా బాగా కష్టపడ్డాడు ముదిరాజుల ఏకం చేయడంలో నిజంగా కీలక పాత్ర వహించు అప్పట్లో ఏపీలో రైలు ప్రమాదం ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ రైలు పట్టాలు తప్పిన మూడు భోగిలు ఎనిమిది మంది మృతి పలువురికి తీవ్ర గాయాలు విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక క్యూరోస్ పేరు చెప్పి కానీ తీన్మాన్ మనుల పేరు చెప్పి కానీ వసూళ్లకు పాల్పడితే ఈ క్రింది నంబర్ కు ఫిర్యాదు చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ వన్ ఫోర్ కి కానీ లేదంటే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ కి కానీ ఈ నెంబర్లకు డైల్ అంటే కాల్ చేసి చెప్పండి ఎవరైనా క్యూస్ పేరు చెప్పి కానీ లేకపోతే తీర్మాన మనల పేరు చెప్పి కానీ వసూళ్లకు పాల్పడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి కేరళలో పేరుళ్ళు ఒకరు మృతి నలభై మందికి గాయాలు సీఎం విజయంతో మాట్లాడిన అమిత్ షా కేరళకు ఎన్ఐఏ తర్వాత ఎన్ఎస్జి బృందాలను పంపిన కేంద్రం పేలుళ్లకు పాల్పడింది తానే అంటూ పోలీసులు ఎదుట లొంగిపోయిన ఓ వ్యక్తి మరి మన మత్స్థిమతం ఉన్నదా లేకపోతే అయిందో తెలియదు కానీ వాడైతే వచ్చి లొంగిపోయిందంట మరి ఏం జరిగిందో తెలియదు మూడు సార్ల పేర్లు జరిగినాయి కేరళ ఒక ప్రార్థనా మందిరంలో ఏది వీళ్ళు క్రిస్టియన్స్ ప్రార్థనా మందిరంలో నారాయణ నారాయణ ఇన్ఫోసిస్ నారాయణ వ్యాఖ్యలపై దుమారం యువతరానికి డెబ్బై గంటలు పనిచేసి ఆహా యువత వారానికి డెబ్బై గంటలు పనిచేసి ఇది యువ శ్రామిక శ్రామిక శక్తిని దోచుకోవడమే మూర్తి వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్ ఐఏఎస్ అశోక్ కేమ్కా సైతం కౌంటర్ ఇచ్చిండట ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణమూర్తి యువత వారానికి డెబ్బై గంటలు పనిచేయాలంటూ వ్యాఖ్యానించ వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై ఇంటా బయట దుమారం దేగుతుంది కొంతమంది వ్యాపారవేత్తలు నారాయణమూర్తి వ్యాఖ్యలు సమర్థిస్తుండగా మరికొంతమంది మాత్రం ఇది ముమ్మాటికి యువ శామి పారిశ్రామిక శక్తిని యువ శ్రామిక శక్తిని దోచుకోవడమేనని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయంట ఇక స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కవిత ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసింది అని చెప్పేసి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుస్తున్నటువంటి యాస్కి అంటా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది అని చెప్పేసి గతంలో కూడా మనం చెప్పినాం ఎందుకనంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఏం జరిగిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లోని దోమల్గూడలో ఉన్నటువంటి ఏది ఏవీ కాలేజ్ ఉంటుంది కదా ఆంధ్ర విద్యాలయ ఎడ్యుకేషన్ సొసైటీ అక్కడ ఏవీ కాలేజ్లో ఇక్కడ ఏది ఆర్సి రెడ్డి ఆ కోచింగ్ సెంటర్ ఉంటుంది ఈ ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ గ్రూప్ టూ క్లాసులు అక్కడ జరుగుతుంటాయి ఈ గ్రూప్ టూ క్లాసులను చూపించేసి మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఎవరు ఆ కేంద్ర బృందం వస్తే ఆ బృందానికి చూపించిందంటే అక్క కాబట్టి ఇటువంటి అన్ని స్కామ్లన్నీ కూడా జరిగినాయని చెప్పేసి గతంలో ఇట్లా వార్తలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి అయితే ఇప్పుడు మళ్ళీ యాస్కి ఆరోపణలు చేస్తా ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కవిత ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నాడు దొంగలు దొంగలు ఊర్లు వంచుకుంటుండ్రు అంగట్లో పశువుల అమ్ముడుపోయిన సుధీర్ రెడ్డి సోనియా గాంధీ కమ కమాండో సిపాయిల మధుయాస్కి ఇక కబ్జాదారుల నుంచి ఎల్బీ నగర్ కు విముక్తి కల్పిస్తా అని చెప్పేసి కాంగ్రెస్ నేత మధుయాస్కి గౌడ్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే గతంలో ఇక్కడ ఎవరు సుధీర్ రెడ్డి ఉన్నాడు కదా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండవతోటి తోటి కాంగ్రెస్ గుర్తుతోటి గెలిచిండు గెలిచిన తర్వాత ఏమైంది మెల్లగా మంచి పైసలు ఇస్తానని లటుకున అందులో ఏది బీఆర్ఎస్ పార్టీలో దుంకిండు దుంకి ఎక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటో వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది కాబట్టి హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని కాపాడుతాం తర్వాత కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులను అని చెప్పేసి మధుయాస్కి చెప్తున్నాడు నిజంగా కూడా మధుయాస్కి మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి తర్వాత ప్రజలకు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు తప్ప ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే వ్యాఖ్యలు చేయడు ఆయన అంటే ఉన్నది ఉన్నట్టుగా బరాబర్ మాట్లాడతాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మధుయాస్కి ఎంపీగా ఉండి అప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంటే రాజశేఖర రెడ్డి ఎవరికి టికెట్ లేకుండా బీసీలో కొంతమందికి అన్యాయం చేస్తే డైరెక్ట్ రాహుల్ గాంధీ దగ్గర పోయి టికెట్ తెచ్చుకున్నాడు మధుయాస్కి ఎప్పుడు అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా మంచి రాహుల్ రాహుల్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్బీ నగర్ని మంచి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మధుయాస్కి చెప్తా ఉన్నాడు ఇక బీఆర్ఎస్ సర్కార్ అట్టర్ ప్లాప్ అన్ని అన్ని రంగాల్లో విఫలమైన బీఆర్ఎస్ సర్కార్ను బొంద పెట్టాలి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలను నమ్మొద్దు ఈ కూటమికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి రిటైర్ ఐఏఎస్ ఆకునూరు మురళి ఆయన మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు జాగో తెలంగాణ పేరుతోటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఆర్థిక దోపిడీని తర్వాత ఇదంతా కూడా అవినీతిని అంతా కూడా బయట బట్టబయలు చేయాలని చెప్పేసి ఆయన అంటున్నాడు ఇక నేటి మాటను చూస్తే అమరుల కమరు వాసనతో నా తెలంగాణ తెల్లారుతుంది ఆత్మ పరిధానాల సాక్షిగా రాజకీయ రాబందర చెరలో ఈ రాష్ట్రం నలిగిపోతుంది ఆగని నిరుద్యోగుల మరణాలు కొయ్యలకు వేలాడుతున్న రైతన్నుల శవాలు నిత్యం పొగసూరుతున్న వైకుంఠ ధామాలు రాజకీయ ప్రస్థానమే ఈ పాపాలకు కారణం ఒంటెద్దు పోకడలతో నర నరాన దొంగ దొరతనాన్ని వంట పట్టించుకొని అనాలోచిత నిర్ణయాలతో నా తెలంగాణను ఆగం పట్టించాడు శవాల మీద పేరాలు ఏరుకునే తోడేళ్ళ గుంపును వెంటేసుకొని ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు లక్షల కోట్లు మింగి ఇప్పుడు మల్లొసారి ఓటేయండి అంటూ గులాబీ రంగు కన్నీళ్ళును కారుస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త ప్రజలారా మళ్ళొకసారి కారును గద్దెనెక్కిస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదన తోటి ఆవేశంతో బాధతో రాసినటువంటి నేటి మాటను చూసుకోవచ్చు మనము అమరుడ అమరుల కమరు వాసనతోనే నా తెలంగాణ తెల్లారుతుంది అమరుల కమరు వాసన అంటే మొత్తం శవాలుగా మారిపోయినరు వాళ్ళు అగ్ని గుండాలైపోయినరు ఒంటిపైన పెట్రోల్ పోసుకొని మండిపోయినరు ఆ అమరుల కమరు వాసన వస్తా ఉంది అని చెప్పేసి బాధతో రాసిండు ఆ పెద్దపల్లి రాజన్న ఇది శనార్ తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఎవరు దిశనా ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ వన్ డే ప్రపంచ కప్ లో వరుసగా ఆరో విజయం సెమీస్ బెర్త్ కరారు కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ఇక డిఫెండింగ్ ఛాంపియన్ను ను కూల్ చేసిన బుమరే ఏపీలో ఘోర రైడు ప్రమాదం ఇక ఆగిన ట్రైన్ ను వెనుక నుంచి ఢీకున్న మరో రైలు పద్నాలుగు మంది మృతి పలువురి గాయాలు ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంట విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక దద్దరిల్లిన ఎన్టీఆర్ భవన్ పోటీకి దూరంగా ఉండడంపై టీడీపీ నేతల ఆగ్రహం బీఫారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరమని తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆ పార్టీ నేతల నిరసనలతో ఎన్టీఆర్ భవన్ ఆదివారం దద్దరిల్లింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో మధ్యాహ్నం భేటీ అయిన లీడర్లు తాము పోటీ చేస్తామని బీఫారాల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ చంద్రబాబు కృతజ్ఞత తెలుపుతూ ఐటీ ఉద్యోగుల ప్రో ప్రోగ్రాం చేసిండ్రు ఎక్కడ బాలయోగి స్టేడియంలో ఘనంగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో నిర్వహణ హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్న వేలాది మంది చంద్రబాబు అభిమానులు నిజంగా కూడా భారీగా పాల్ పాల్గొన్నారు పాపం కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగమైతుందంట సూటిగా ధరణి ఉంటేనే రైతు బంధు అరే ధరణి ఉంటే రైతు బంధు ఎట్లొస్తుందే కాక ఫస్ట్ రైతు బంధు వచ్చిందా ధరణి వచ్చిందా ధరణే ధరణి కంటే రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ముందే రైతు బంధు ఉన్నది అప్పుడే రైతు బంధు వచ్చినప్పుడు ధరణి వచ్చిన తర్వాత రైతుల బంధు ఎట్లయితుంది రైతు రైతు బంధుకు ధరణికి సంబంధం లేదు కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి ఎందుకంటే రైతు బంధు ఉంటేనే ధరణి ఉంటేనే రైతు బంధు ఉంటుంది ఇదేం కాదు రైతు బంధు ధరణి కంటే ముందు రెండు సంవత్సరాల ముందే అమలైంది ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ రాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాని ఇంకే ప్రభుత్వం వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది రైతు బంధు కొనసాగుతుంది కాకపోతే ఎవరికి ఇయ్యాలా ఏం కథ ఎన్ని వందల ఎకరాలు నోటి ఇయనా లేకపోతే ఇంత ఒక లిమిట్ పెట్టాలనే దానిపైన చర్చ జరిగితే బాగుంటుంది దూడిగా కాక ఇట్లా చెప్తారన్నట్టు అన్ని దొంగ మాటలు చెప్పు చెప్పుట్లా మునగాడు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు విమర్శకులు విద్యుత్ మూడు గంటలు కావాలన్నా ఇరవై నాలుగు గంటలు కావాలన్నా మూడు గంటలు మన దూడిగా మూడు పంటల మూడు గంటల అంటే చెప్తిం కదా మనం మూడు పంటలు ఏవైనా మరి మూడో పంటకు రైతు బంధు ఏదంటే అడిగితే కదా సప్పుడు చేస్తారు ఇప్పుడు మూడు పంటలు అంటలేడి కాక బీసీ ఎస్సీ ఎస్టీలు చైతన్యం కావాలంటే సూడుగా చైతన్యం కావాలని పని చేయాలి ఎందుకనంటే ఇరవై మూడు సీట్లు ఇచ్చినావు కదా బీసీలకు మిగతా సీట్లను మొత్తం ఖతం చేసి పడేసేది వంద చోట్ల కథం చేసేది ఎందుకంటే డబుల్పుర యాకత్పుర ఈ పురాలు ఉన్నాయి కదా చాంద్రాన్గుట్ట గుట్ట చార్మినార్ మల్కాపేట గోషమాల్ ఇవి ఉన్నాయి కదా మల్లయ్య కండగా ఉండాలి కిషోర్ ని గెలిపిస్తే తుంగతుర్తికి దళిత బంధు చూడరిగా నా బిడ్డ సునీతను ఆశీర్వదించండి ప్రజా ఆశీర్వాద సభ సభల్లో సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది కాక ఇట్లా ఎత్త అంటే చెప్పుట్ల మొనగాడు నిజంగా కేసీఆర్ మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు సోని వల్లే ఆయనకు సీఎం కుర్చీ మాట తప్పడం కేసీఆర్ లక్షణం మాట తప్పన లక్ష్యం అంట రాష్ట్రంలో ఆయన కుటుంబమే బాగుపడింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతి బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యం కర్ణాటక హామీలన్నీ అమలవుతున్నాయి ఇక కేసీఆర్ ను లగ్జరీ బస్సులో తీసుకెళ్లి చూపిస్తాం సంగారెడ్డి మెదక్ పర్యటనలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్ మరోసారి పవర్ లోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏసీసీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో ఆయన ఆదివారం పర్యటించిండు ఇక జానారెడ్డి కమిటీ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్లో వరుసగా రాజీనామాల పర్వం అసంతృప్తుల బుజ్జగింపులకు చర్యలు శూన్యం పత్తాలేని పార్టీ ఫోర్మెన్ కమిటీ ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయని అధిష్టానం అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది దిశాదిన పత్రికలో కేసీఆర్ సైలెంట్ కాక సైలెంట్ అయిపోయిందట ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరిపార జరిపారన్న ప్రధాని దానిపై ఇప్పటి వరకు సీఎం నో కౌంటర్ ఇచ్చిండు కౌంటర్ ఏం లేదు మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ పైన ఇప్పటివరకు ఏం మాట్లాడుతున్నాడు కాక సైలెంట్ అయిపోయిందట దాని మీద మాట్లాడాడు త్యాగాలు మావి భోగాలు మీవా ఉద్యమకారులకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేసింది అని చెప్పేసి ఇక్కడ ఎవరు దర్వేళన్న అంట అంటున్నాడు వీరులారా వందనం అని చెప్పేసి పాట పాట రాసిండు అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు త్యాగాలు మావి భోగాలు మీవా ఉద్యమకారులకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారు ఉద్యమ నేత కళాకారుడు దరు చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ధరువులన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ ఎత్తడు బీఆర్ఎస్తో దోస్తి బీజేపీ డౌన్ఫాల్ అంట బండిని మార్చ మార్చడము ఓ కారణమే కవితపై చర్యలు లేకపోవడం సైతం రాష్ట్రంలో కమలం పార్టీ పరిస్థితిపై షాకింగ్ రిపోర్ట్ తెలంగాణకు వచ్చిన కర్ణాటక సీఎం కర్ణాటక టీం పలు మీడియా హౌజ్లకు వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారంట మొత్తం మీద బీఆర్ఎస్తో దోస్తి మొత్తం కొంపముంచింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది పొత్తుపై రెండు రోజుల్లో తేల్చండి మిరియాలు కూడా వైరా ఇవ్వకుంటే ఒంటరిగానే బరిలోకి లౌకిక శక్తులను కలుపుకొని విడిగా పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అల్టిమేటం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది అల్టిమేటమ్ మరి బల్టిమేటమ్ కానీ అది కథనే ఇక ఇప్పుడు చెప్తున్నాడు చూడరు ఇక తప్పు జరిగింది అధికారంలోకి రాగానే దాన్ని ప్రక్షాళన చేస్తాం మంత్రి కేటీఆర్ అంటున్నాడు ఇయ్యాల గుర్తుకొచ్చింది నీకు నీకు ఇయ్యాల ఇయ్యాల గుర్తుకొచ్చిందా బిడ్డా అంటున్నారు ఎవరు నిరుద్యోగులు అంటున్నారు నీ సంగతి చెప్తాం నీ ప్రభుత్వం కథ చెప్తామని అంటున్నారు గుర్తుకొచ్చిన అది కథ మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ టీఎస్పీఎస్సీలో తప్పు జరిగిందని ఇవాళ మేల్కొచ్చిన అది నీకు తప్పు జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు నాలుగు ఓట్ల కోసం డైలాగులు కొట్టే సన్నాసులు నమ్మొద్దు ఇట్లా నమ్మద్దు నాలుగు ఓట్ల కోసం ఇవి ఇట్లా ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి చెప్పిన సన్యాసుల్ని నమ్మొద్దు అని చెప్పేసి ఆయన్నే చెప్తున్నాడు పాపం నమ్మొద్దు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొద్దు ఇలా నమ్మొద్దు నమ్మొద్దు అని ఏమింటాసులు ఏ సన్నాసులు ఆయనకి తెలియదు ఇక పబ్లిక్ కూడా తెలుసు ఇది ఆ దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం దాం కూడా వచ్చిండు రాజకీయ బాధను చూద్దాం నాయకుడు అనేటోడు పార్టీ సిద్ధాంతం అనేది ఏది లేకుండా అటు ఇటు జంపు చేయొచ్చు కానీ ఓటరు మాత్రం నిలకడగా ఉండాలి ఉన్నది ఒకటే ఓటు కాబట్టి ఓటుతో నాయకుడిని కొడితే నడ్డి విరగాలి ప్రజాస్వామ్యం బతకాలి అభివృద్ధి చేయని నాయకుడిని చెప్పుతో కాకుండా అభివృద్ధి చేయకుండా చేయని నాయకుడిని చెప్పుతోనే కాకుండా దేంతోని కొట్టాలంట ఓటుతో కొట్టాలి అధికారం ఇస్తే అభివృద్ధి చేయని వాడికి గుణపాఠం ఇదే ప్రజల జీవితాలు బాగుండాలి అనుకుంటే ఉన్న ఉన్నది ఒకటి ఐదు ఏండ్లలో ఒక మారు వచ్చేటువంటి ఓటు ఆ ఓటు మహాశయ మేలుకో మేలుకోకపోతే ఇంకా చాలా దారుణం జరిగిపోతుంది తలారు అంటున్నాడు మూడు జేబుల పెట్టుకొని తిరుగుతున్నారా ఇప్పుడు తిరగాలి రాత్రికి రాత్రి ఒకవేళ కార్యకర్త మన ఇప్పుడు ముగ్గురు నాయకులు ఉన్నారనుకో ఈయన దగ్గర ఉండే కార్యకర్త పలాడి నాయకుడు కాడి ఈయన మార్చవచ్చు మళ్ళీ తెల్లారే ఈ కార్యకర్త మారా ఇక్కడ నాయకుడు అనేటు పార్టీ సిద్ధాంతం అనేది ఏది లేకుండా అటు ఇటు పోవచ్చు వాడు వాడు మాత్రం లేదు మన్ను లేదు మా క్షణం బహురూపుల అంటే చాలా రూపాలు బహురూపులో లెక్క తిరగొచ్చు అన్నట్టుగా కానీ ఈడ కార్యకర్త మార్చుద్ది వీడియో అంగిల్ చెప్పుకోవాలి వాని గురించి నా నాయకుడు అంటే ఆవురా ఏ టీం నాది అంటాడు వీడు బీసీలను అవమానించిన కేటీఆర్ బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా బిఆర్ఎస్ లో ఎంత మంది గుణవంతులకు టికెట్లు ఇచ్చారో చెప్పాలి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ తర్వాతే ఓట్లు అడగాలి జరగబోయే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య ధర్మంగా ఎన్నికలు ఎదుర్కోలేని బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎంలు బీజేపీని ఎదుర్కోవడానికి ఏకమవుతున్న అధర్మ పార్టీలు కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ శక్తి చాటండి గడప గడపకు వెళ్ళండి కాషాయ అజెండా ఎగరవేద్దాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీసీ వర్గాల ప్రజలను దారుణంగా అవమానించారు బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాతే కేటీఆర్ కు బీసీ కులం కంటే గుణం ముఖ్యమనే మాటలు గుర్తుకొచ్చాయా గుణమే ముఖ్యమనే బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది గుణవంతులు టికెట్ ఇచ్చారో చెప్పాలని చెప్పి ఇచ్చారో చెప్పాలని చెప్పేసి ఇప్పుడు మీరెడా బండి సంజయ్ అంటా ఉన్నాడు అంటే బీసీలకు గుణం లేదన్నట్టు ఎస్ అంతే కదా బీసీలకు గుణం లేదని చెప్పేసి అంటున్నావు కదా నీ గుణమేందో నీ కథ ఏందో తేల్చేస్తారు బీసీలు బహాబర్ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ లో వెళ్ళాలే వెళ్ళేసి ఈయన తొలి క్షమాపణ చేపిస్తారా మరి కాలం మొప్పించుకుంటారా ఏం చేసుకుంటారో తెలియదు కానీ బి సి చైతన్యం రావాలి సోయ్ రావాలంటారు అంటే బిజెపి ముఖ్యమంత్రి కులం గుణం కాకా చూడరాదు కాక అప్పుడు అరవై శాతం ఉన్న బిసి ల ఎందుకు ఓడాలంటురో అని కాకా ఇప్పుడు మరి ఎన్ని సీట్లు ఇచ్చినావు కాక అరవై శాతం అరవై శాతం చెప్పు నీ కథ ఏందో తేలిపోతుందని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు ఇట్లా అవమానిస్తారు అట్లా అట్లుంటావు అట్లెక్క మరి బీసీ చైతన్యం ఒక్కటైనప్పుడు నువ్వు డెబ్బై నుంచి ఎనభై సీట్లు నువ్వు ఇయ్యాలి కదా బరాబర్ ఇయ్యాలి కదా మరి ఎన్ని సీట్లు ఇచ్చినావు ఇరవై మూడు ఆ ఇరవై మూడు ఎనిమిది యాకత్పుర డబిల్పురే చాంద్రాయన్ గుట్టల్ ఏది చార్మినార్ మరి నిజంగా బీసీ చైతన్య ముక్కటవ్వాలంటే నీ పక్కన ఉన్న నీ పక్కన ఉన్న చాలా మంది ఉన్నారు కదా కే కేశవరావు అటువంటి బడా లీడర్ ఏం చేస్తున్నాడు కనిపిస్తలేడు పాపం కేశవరావుకు ఢిల్లీలో సత్సంబంధాలు ఉన్నాయి ఆ సత్సంబంధాలను అప్పుడు యూజ్ చేసుకున్నాడు ఏం చేయలేదు పాపం బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం ఏదాదు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే పద్దెనిమిది లక్షల కోట్లల్లో నువ్వు ఇచ్చింది ఎంత రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే బీసీలను మొత్తం నాశనం చేసి పద్దెనిమిది కో లక్షల కోట్లలో మాకు ఇక్కడ బీసీలకు కావాల్సింది పదకొండు లక్షలు పన్నెండు లక్షల కోట్లు రావాలి కదా మరి లక్ష కోట్లు కూడా లేవు యాభై లక్షల కోట్లు కూడా లేవు యా యాభై వేల కోట్లు కూడా లేవు కదా ఎంత ఇచ్చినావు రెండు వందల అరవై మూడు కోట్లు అది కూడా అలా జీతాలకు బీతాలు కూడా జరిపోవు బెంచీలకు దానికి కూడా కాళేశ్వరం జిల్లాలు అవున నియోజకవర్గంలో కాక నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గజ్వేల్ నియోజకవర్గంలో ఇది చూడు ఒకరు ఇరవై వార్డు కౌన్సిలర్ అయినా మరొకరు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా గజ్వేల్కి వెళ్ళారు వీళ్ళు ఏమంటారు చూడు పబ్లిక్ నదుందండి మాట్లాడతాం మండుతుంది అట కిందకి వెళ్ళి ఏ ఆడలు బాగా కోపం మీద ఉన్నారా ఈసారి ఎట్లుందో కథ గజ్వెల్లా డైరెక్ట్ ముఖం ముందే మాట్లాడతాను పో కాక చైతన్యం రావాలంటుండే కదా చైతన్యం వచ్చింది గరా బరాబర్ వచ్చింది ఏసీ ఎస్ ఎస్టీ చైతన్యం వచ్చింది ఇట్లా గజ్వల్లా రావద్దు మా దగ్గర రావద్దు మీనంటు కథ అంటే మనము పబ్లిక్ లో చైతన్యం రావాలని చెప్పేసి కథ కదా చైతన్యం వస్తుంది బాబరే వస్తుంది చైతన్యం బీసీ చైతన్యం వచ్చింది కర్ణాటకలో కేవలం ఐదు గంటల కరెంటు ఇక్కడ ఇరవై నాలుగు గంటల ఫ్రీ ఇస్తారు అసలు ఇరవై నాలుగు గంటల కరెంటు అనేది గూగుల్ పక్కన ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు ఎందుకంటే నేను చాలా మందికి ఏమంటున్నారు అంటే ఇది బాయికాడ కరెంటు పొలం కాడ కరెంటు వ్యవసాయ పొలాలకు ఇచ్చేది ఇరవై నాలుగు గంటలని చెప్తుండే కాక ఇది శుద్ధ అబద్ధం వెయ్యి శాతం అబద్ధం ఇది ఇక్కడ ఇరవై నాలుగు గంటలకు ఫ్రీ ఇస్తున్న దొంగమాట ఇక తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామరక్ష కాదు మొత్తం కూడా అతం చేసే కాంగ్రెస్ ప్రజలకు తీరని అన్యాయం చేసిందట నీటి హక్కులపై ఎవరు నోరు మెదుపలేదు నాగార్జున సాగర్ నిర్మాణంలో కుట్ర జరిగింద మేడిగడ్డలో ఏం జరిగింది కాక నువ్వు నాగార్జున సాగర్ దాకా మూడు సంవత్సరాలకే మేడిగడ్డ వలుగుతుంది నాగార్జున జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కట్టిన నాగార్జున సాగర్ గురించి మాట్లాడుతున్నాడు ఈయన మూడేళ్ల కింద పట్టిన పు మొత్తం అయిపోయింది కదా కథ పొక్క పడదానికి మొత్తం దశకింది కదా వేరు వేరే ఉంది కట్టాల్సింది కూడా అక్కడ కాదు కాళేశ్వరం కూడా కట్టాల్సింది అక్కడ కాదని కుయ్యో ముర్రో అని మొత్తుకునేరు అందరు ఎన్నో చేసి పోరాటాలు చేసిన గడ్డ అదైతే వాస్తవమే కానీ నీ గురించి కాదు అది కోదాడ తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో కాక గ్యాదర్ చేస్తాం సోనియా లేకపోతే సీఎం కుర్చీ ఎక్కడిది సోనియా లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు సోనియా కాళ్ళు మొక్కిన తర్వాత తర్వాత రోజే మాట మార్చాడు ఇక బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడద్దు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ వృత్తి హామీలు ఏమైనాయి ఇక కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరిపై లక్షన్నర రూపాయలు అప్పు అప్పు పడ్డది కర్ణాటకలో ఐదు గ్యారంటీలు బేసుగ్గా అమలు చేస్తున్నాం కాంగ్రెస్ విజయబేరి సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఒకటి లగ్జరీ బస్సు పెడతారంట పోయి చూడరు ఒకసారి కర్ణాటక వయసు చూస్తే తెలుస్తుంది ఇక్కడ పైతలు ఇచ్చి మూడు వందల రూపాయలు ఇచ్చేసి ఆడ ఏం జరుగుతుంది అని చెప్పించుడు కాదు అది పైన కేరళలో భారీ పేలుడు వరుసగా మూడు చోట్ల పేలుడు ఒకరు మృతి కొచ్చి క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఘటన నలభై ఐదు మందికి పైగా క్షతగాత్రులు రెండు వేల మంది ఉన్నారన్న పోలీసులు సీఎం విజయంతో మాట్లాడిన అమిత్ షా ఘటనపై ఎన్ఎస్జి బృందం అనుమానాలపై విచారణ పోలీసుల ముందు లొంగిపోయిన నలభై ఎనిమిదేళ్ల ఏళ్ల వ్యక్తి అంటూ ఒక వార్త చూస్తున్నాం బీఆర్ఎస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నాగం మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన బంగపాటు ఇక రాజేష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన హస్తం ఇక అసంతృప్తితో నాగన్ జనార్దన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు సిట్టింగ్ తెలంగాణలో పోటీకి బాబు బాబుకు ఎందుకు పోటీ చేయొద్దని ఎవరైనా భయపెట్టారా బాబే భయపడుతున్నారా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా పోటీకి నో అంటున్న బాబు లోకేష్ లపై టిడిపి నేతల కన్నెర్రా కాసానిని కూడా కాసానిని బాబు నిండా ముంచేశారని వినబడుతున్న మాటల్లో నిజమే అయితే ఇక్కడ పోటీ చేస్తే ఒకవేళ నష్టం జరుగుతుంది అంటే యాంటీ గవర్నమెంట్ ఓటు చీలిపోతుందని చెప్పి అన్నారంట తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం పోటీ చేయకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నారంట దీంతో మరి మేము పార్టీలు ఉన్న మేమేం చేయాలన్న ఆయన అసలు మేము పోటీ చేయకపోతే మేము ఏం చేయాలి ఏం ఎక్కడ మద్దతు తీయాలి ఏం పరిస్థితి మా పరిస్థితి ఏం చేయాలి వాళ్ళందరూ అడుగుతున్నారు ఈ నేపథ్యంలో మరి మళ్ళీసారి నేను చంద్రబాబుతో మాట్లాడతాను చెప్పేసి కాసాని జ్ఞానేశ్వర్ బుద్దిరాజు అంటా ఉన్నాడు ముఖేష్ కి మళ్ళీ బెదిరింపు అంట రిలయన్స్ అధినేతకు వరుస బెదిరింపు కాల్సు తొలుత ఇరవై కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన అగంతకుడు ఇప్పుడు రెండు వందల కోట్లు వారం రోజులు ఆఫర్ ఇచ్చిందంట ఫస్ట్ మేల్ పెట్టిండట ఇరవై కోట్లని ఇరవై కోట్ల మెయిల్ కు రిప్లై ఇస్తలేడని చెప్పి మళ్ళీ ఒక సున్నా పెంచెల కోట్లు ఇకపోతే చంపేస్తామని హెచ్చరిక కాల్చి చంపుతామని బెదిరింపులకు దిగిన నిందితుడు ఒకే మెయిల్ అకౌంట్ నుంచి రెండు సార్లు మెయిల్ వచ్చిందంట ఎర్రచెండా ఉంటారుగానే ఆ రెండు సీట్లు సిపిఎం కు ఇస్తేనే పొత్తు రేపటి లోపు సీట్ల సర్దుబాటుపై తేల్చండి కాంగ్రెస్ కు తేల్చి చెప్పిన తమ్మినేని వీరభద్రం వీరభద్ర రెండు సీట్లు అడుక్కునే కాడికి పార్టీని తీసుకువచ్చిన బాధ్యత మీది కాదా ఇస్తా ఇస్తట్లేరు వాళ్ళు ఇస్తట్లేరు వీళ్ళు గత అంతే అంత ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా ఈ రజండ గులాబీ వర్ణంకి వచ్చేసింది ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఒకసారి ఒకసారి ఏం పోడు వీళ్ళ రాహు కేతుల్ని మించిన ఓకే ఏపీ వచ్చిందా ఇట్లా కూడా వస్తుంది

ఏ పని కాదు ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ ఇచ్చింది ఆ పార్టీ వస్తే దోపిడి దొంగలదే రాజ్యం అప్పుడు రైతు బంధు డబ్బులు రావు కోదాడ తిరుమలగిరి ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో డబ్బులు మేము ఈ అభివృద్ధి చేస్తామని చెప్పుకోలేక ఈ బంధు రాదు ఆ బంధు రాదు అని ఈ కోణంలో ఎందుకు నాకు అర్థం కాదు నిజంగా నిజంగా అభివృద్ధి నిజంగా అభివృద్ధి చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారు కదా కార్ పార్టీకి మాతో లబ్ధి పొంది మమ్మల్ని తిడతారా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లోకి నెట్టారు ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ నానానికి రెండు ముఖాలు సంగారెడ్డి మెదక్ సభల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న పోయినా నేను సంగారెడ్డి కాడికి రాలనంత జనం నిన్న బాగా పబ్లిక్ మొత్తం గులాబీ గుడ్డికి నాగం జనార్దన్ రెడ్డి బారాసాలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాజీ మంత్రి చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ విష్ణువర్ధన్ రెడ్డి మరి బుజ్జగింపుల కమిటీ ఏమైంది ఇప్పుడు గారు బుజ్జగింపుల కమిటీ మరి కనీసం అది సోయ్ లేకపోతే మొత్తం మింగిపోతారు ఇక చంద్రబాబు కోసం గలమెత్తిన గచ్చిబౌలి ఐటి ఉద్యోగుల కృతజ్ఞత సభ సైబర్ టవర్స్ రజతోత్సవ సందర్భంగా సంగీత విభావరి జనసందరమైన బాలయోగి స్టేడియం ఇక్కడికి అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కూడా కమ్మ ఎమ్మెల్యేలు వేయలు ఇక్కడ మాగండి గోపీనాథ్ గోపాలి గాంధీ గాంధీ గో బ్యాక్ అంటున్నారు రైలు పట్టాలపై ఘోరం ముందున్న రైలుని డీ మరో రైలు గూడ్స్ పైకి దూసుకెళ్లి బీభత్సం పద్నాలుగు మంది దుర్మరణం వంద మందికి పైగా గాయాలు విజయనగరం జిల్లాలో విషాదం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రధాని మోదీ ఆరా సహాయక చర్యలకు ఏపీసీఎం ఆదేశం బల బలేశ్వరం ప్రమాదం తరహాలోనే సిగ్నల్ సమస్య బాలేశ్వరం లేదు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంకేం చేస్తారో ఏమర్థమైతే లేదు భాజపాతోనే బీసీలకు న్యాయం ఆ వర్గాల నుంచి అనూహ్య స్పందన మొదటి కేబినెట్ లోనే మైనార్టీ రిజర్వేషన్ల రద్దు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇగో ఇదే నిన్న జరిగింది కేరళలో క్రైస్తవుల కూటమిలో పేలుళ్లు ఇద్దరు మృతి యాభై రెండు మందికి గాయాలు లొంగిపోయిన నిందితుడు ఘటనతో ఉలికిపాడు నిన్న ఒకరు చనిపోయింది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరం అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని వెల్లడించిన కాసాని జ్ఞానేశ్వర్ మిర్యాలగూడ వైరా స్థానాలు ఇస్తేనే కాంగ్రెస్ తో పొత్తు సిపిఎం నేతల నిర్ణయం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతు ఆశ యుద్ధమాదం శుక్లపక్షం తిది విధియా రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు ఇక నక్షత్రం కృత్తిక జామున నాలుగు గంటల పది నిమిషాల వరకు వర్షం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఇక రాహుకాలం కూడా ఉందంట ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఇక దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పగలు ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇక ఇది కథ అనమాట మొత్తం మీద ప్రధాన వార్త అయిపోయింది ప్రధాన వార్త అయిపోయిన తర్వాత నాగూరు ఇది ఇది ఏదోద్దామగా కాంగ్రెస్ కు నాగం గుడ్ బై అని చెప్పేసి పేద పోట్ వేసిండు కాంగ్రెస్ పెద్ద పోనిసిండు కదా పాపం నాగ జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ కనిపించకూడ ఇక ఫస్ట్ కనిపించలేదు పాపం నిజంగా కూడా గొప్ప నేత మంచి నాయకుడైన నాగ జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ కు వచ్చినప్పుడు వెల్కమ్ మంచి గట్టినే ఉన్నది కానీ మళ్ళీ ఎప్పుడు కనిపిారు పాపం మీకు కనిపించకూడ ఏస్తారు ఇది రేశాకర్ కేత న్యాయం జరుగుంది అన్న అవును అన్న రెడ్డి గారు కూడా చెప్పాల్సి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చంద్రశేఖర్ రామరావు ముదిరాజ్ నేతలు ఇద్దరు బీఆర్ఎస్ లోకి ముదిరాజు ముదిరాజ్ అని రాస్తున్నారు కూడా టికెట్ ఇవ్వలేదు కదా ఇప్పుడు ఈ కోణంలో రాస్తున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ జైత్ర యాత్ర అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీదే గెలుపు దీంట్లో మాట్లాడదాం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ హైట్రిక్ పక్క అరవై ఏడు సీట్లతో విజయ ఈ అరవై ఏడు సీట్లు రాసుకున్నారు వంద సీట్లు సెంచరీ కొడతామని ఈ నాయకులు చెప్తున్నారు మరి ఈ డూప్ సర్వే ఎవరి కోసం ఇది ఎట్లక పోతం అయిపోతుంది అని అడ అరవేడు కాదు ఫ్లాక్చువల్ కాంగ్రెస్ అని రాసుకున్నారు వీళ్ళు సర్వేలో అయితే అరవై ఏడు కాదు ఇలా ఏమైందంటే అంటే గా ఆరు కామ ఏడు ఆరేడు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కామా ఆడ కామా పెట్టలేదు అవేడు అనుకుంటారు ఇది ఫస్ట్ ఆరు ఏడు సీట్లు రావచ్చు ప్రముఖ జర్నలిస్ట్ సర్వే ఏ సర్వే ఎన్ని సార్లు సేకరించి ప్రముఖ జర్నలిస్ట్ చేవారు ప్రముఖ చల్లకుండా నొల్లి ముదిరింది యాత్ర ఆగింది నేడు కాంగ్రెస్ ప్రచారం రద్దు అబ్బో అవ్వ కథ కింద ఓ అయ్యా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం రైలు ప్రమాదం జరిగింది పాపం కేరళలో పేరుల్లో కలకలం ఇద్దరు మృతి చూసి ఇక్కడ ఊర్లో ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించి ఒక్క వార్త కూడా ఉండదు ఏముండదు ఇక నాగార్జునార్థన్ రెడ్డి గారి జైన్ సంబంధించి తప్ప ఇక ఏ వార్త ఉండదు శనార్థి అది డిస్ట్రిక్ట్ కూడా టూ మినిట్స్ లో కంప్లీట్ చేస్తా శనార్థి ఇక తర్వాత చూద్దాం ఇది ఈమె దగ్గర ఉన్న అడమైన వార్తలు అవి వార్త విషయాలు కావాలి ఏంటంటే వీటిని ఏమంటారో కూడా తెలియదు మనకు కానీ పొట్లం లాగా పత్రికలు అయితే లేకపోతే గురుత కపరాలకు దానికే బందేస్తున్నాయి ముక్కాలే గుట తాగలనా దీని పనికొస్తుంది